ఎందుకు రే కాల్ టాక్సీ అన్నా మీ బామ్మర్దికి నలుగురు మనుషులు తోడుగా పెట్టి ఈ కాల్ టాక్సీలో రెండు రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించాం అనుకో ఇంకా చిల్లగాడు చచ్చినా పట్టుకోలేడు చాలా బాగుంది అవునన్నా చాలా బాగుంది ఏంటి బాగుంది ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు నా మాట వినండి నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి తప్పించుకోవడానికి అది ఒక్కటే మార్గం నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి ఫారెన్ కి పంపని మళ్ళీ మళ్ళీ కాల్ చేయొద్దు నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి చూడు నువ్వు ఇక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా అందుకేం చేయాలో నేను చేస్తాను ఈ బండి డ్రైవర్ ఎవరా అడుగో ఆడే ఎల్లరారా ఇదో వస్తున్నా నమస్తే అన్న రాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు అర్థమైందా అర్థమైందన్నా ఎందుకు అర్థం అవదు అన్న నడిపే రెండు రోజులకి 200 రోజులు కిరాయి ఇచ్చారు 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి చూస్తారుగా నా టాలెంట్ కంట్రోల్ రూమ్ కమాండ్ లైన్ 3590 కుక్కడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు అక్కడ పెట్రోల్ పోసుకో ఓకే ఓవర్ ఎలా పట్టుకుంటావా అన్ని ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు కదా వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు ఈ కాల్ టాక్సీ ఐడియాలో వచ్చిందో కానీ భలే ఐడియా అలాంటి ఐడియాలన్నీ ఇలా తినే వాళ్ళకే వస్తుంటాయి మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా హలో నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి త్వరగా రండి ఇప్పుడే వచ్చేస్తున్నాను అన్న మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట నేను అర్జెంట్గా వెళ్ళాలి ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలా రా తప్పదన్న అవసరమైతే ఒక ఫోన్ కొట్టు నిమిషంలో నేను ముందుంటాను సరే వెళ్ళు ఏమండి మీరే సుబ్బరాజు అవును డాక్టర్ కంగ్రాట్స్ మీకు అబ్బాయి పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం బాగున్నావా చాలా భయపడ్డానే చిన్న బుద్ధి నా పులి బిడ్డ ఏమే మనకు పుట్టింది అబ్బాయా అమ్మాయా ఇది పులి బిడ్డ కాదే పులి పాప ఏమోనండి నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది మనకు పుట్టింది అమ్మాయి కాదే అబ్బాయి సిస్టర్ చెప్పండి మావిడికి పుట్టింది అబ్బాయి అమ్మాయి అబ్బాయినండి మరి ఇక్కడ అమ్మాయి ఉందండి అవునా అయితే అమ్మాయినండి ఏంటి ఆడుకుంటున్నారు అన్నదోటి చంపేస్తాను మరి ఎలాగ నా బిడ్డ నాకు ఇవ్వండి దీనికసం మా ఇద్దరు పోలికలు లేవు డాక్టర్ 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 హలో నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది ఎవరు నువ్వు చిన్న ఈరోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు వాళ్లలో నీ కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు చెప్తున్నాను నా ఫ్యామిలీ మ్యాటర్స్ తలొచ్చుదు నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు అయితే రంగ ఎక్కడున్నాడో చెప్పు నాకు తెలీదు నాకు తెలుసు నేను చెప్పను నీ బాస్ బావ కోసం కన్న కొడుకునే త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు ఉంటాను చెప్తా అతను కాల్ టాక్సీలు పెట్టి సిటీ అంతా తిప్పేస్తున్నారు చెప్పేసాక ఇప్పుడు చెప్పు నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు నా పని పూర్తవగానే నీ పని పూర్తి చేస్తాను బండి నంబర్ చెప్పు అగనే ఈ రోజు మగ బిడ్డను తీసుకొని ఎవ్వరు బయటకు వెళ్ళడం వీల్లేదు అర్థమైందా హలో హలో మాదాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు అక్కడ పెట్రోల్ పోయించుకో రై పెట్రోల్ పోయిండ్ రా రంగు నీళ్ళు మని పని కాస్తాయి ఆ బండి కాదు నువ్వు చెప్పనట్టే చెప్పానుగా ఇప్పుడు గంతీసి దీపాల గంత నేను భయపడతావా లేకపోతే నీ కోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా హలో హలో చెప్పు రండి రండి రండి